సువార్త 12:32లో ఉన్న వచనం ఏదో మనం చదువుదాము. బ్రదర్ శామ్యుయేల్ గారు అడుగుతున్నారు, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అది ఏ మాటైనా బైబిల్లో మనకు అర్థం కావాలి అంటే దాని వెనక ముందు దాని నేపథ్యం ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అనేది మనం చూడాలి. యేసు ప్రభు వారు ఈ మాట ఎప్పుడు చెప్పారంటే 28వ వచనంలో, నేను దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. అక్కడ యేసు ప్రభు వారు చేస్తున్న అద్భుతాలను చూసి 24వ వచనంలో పరిసయ్యులు అన్నారు, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదు అన్నారు. అంటే వాళ్ళు డాగ్మటైజ్ చేసేసారు, నిర్ధారణ చేసేసి ప్రకటించారు డెఫినెట్గా యేసుకు దయ్యం పట్టిందని. అద్భుతాలు జరుగుతున్నాయి కానీ దయ్యము యొక్క శక్తి చేతనే జరుగుతున్నాయి, ఇంకోటి కాదు. అంటే దేవుడు కావడానికి వీల్లేదని. అంటే యేసు ప్రభు ద్వారా కార్యము జరుగుతున్నది, అది చేస్తున్నదేమో దేవుడు, కానీ దేవుణ్ణి వీళ్ళు దయ్యం అంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసో తెలియకుండా దేవుణ్ణే దయ్యమని పిలుస్తున్నారు వాళ్ళు. అది చాలా క్షమించరాని నేరము అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. మీరు నా జవాబు వినండి ఆఖరి దాకా. ఇప్పుడు అటువంటి పాపము దేవుని ద్వారా జరుగుతున్న సూచక క్రియలను చూసి ఇది దయ్యము ద్వారా జరుగుతున్నవి అనే పాపము చాలా వరకు బ్రదరన్ సంఘాలు నాన్ పెంటకోస్టల్స్ చేస్తున్నారు. పెంటకోస్టలు అన్య భాషలో మాట్లాడతారు, ఇదంతా సైతాన్ బట్టి మాట్లాడుతున్నాడు, వాడు కరకరమని మాట్లాడు, వీడింకేదో మాట్లాడుతున్నాడు, అర్థం లేదు, అర్థం తెలియదు, ఇదంతా దేవుడైతే ఇలాగ మాట్లాడడు, నా దేవుడు అల్లరికి కర్తగాడు అని చెప్పి పెంతుకోస్తు విరోధులందరూ ఆ పరిశైలు చేసిన పాపమే చేస్తున్నారు. అయితే మరి వీళ్ళందరూ నరకానికి వెళతారా అనేది సెకండ్ క్వశ్చన్. మరణకరము అయిన పాపం ఒకటి, మరణకరము కాని పాపం ఒకటి. మరణకరమైన పాపం ఒకటి ఏంటంటే యేసు రక్తమునే తృణీకరించడం. యేసు రక్తము నాకు అక్కరలేదు, యేసు రక్తం వేస్ట్ అంటాడు చూడండి, అది మరణకరమైన పాపం. అయితే విశ్వాసులు తమ దేహముతో జరిగించిన వాటి ఫలమును, అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే, మన క్రియల ఫలం పొందటానికి క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కావాలి అంటాడు 2 కొరింథీ 5:10లో. గనక క్రీస్తు న్యాయపీఠం ముందు పోయినప్పుడు చెడ్డవి కూడా ఉన్నాయట వీళ్ళలో. విశ్వాసులు చేసిన మంచి పనులు ఉన్నాయి, చెడ్డ పనులు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఇది, అంటే నిత్యత్వంలో కూడా మనకు నిత్య నష్టము కలిగించే పాప కార్యాలు ఉన్నాయి మనకి ఈ భూమి మీద మనం చేస్తుంటాం. వాడు తప్పే చేశాడు, నిత్యత్వం అంతా శిక్ష అనుభవిస్తాడు, నష్టపోతాడు, నరకానికి వెళ్తాడని కాదు. వాడు గొప్ప సేవ చేసిన ఓ గొప్ప దైవజనుడు, గొప్ప మహాభక్తుడు, అనేక వేల మందికి సువార్త ప్రకటించాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఉండి నువ్వు ఆ గేట్మెన్ లాగా ఉండి పొమ్మని చెప్తాడు, లేకుంటే వాచ్మెన్ లాగా ఉండి తోటమారి లాగా ఉండి అంటాడు. అదేంటండి, చిన్న చిన్న వాళ్ళు మా ఊర్లో మామూలు విశ్వాసులందరూ కూడా రాజులు అయిపోయారు, నేనేంటి గేట్మెన్ వాచ్మెన్ ఏంటంటే, నీవు నిత్య పాపము చేసావు బాబు, నిత్యత్వం అంతా నీవు దండను అనుభవించవలసిందే, నా రక్తమును ఆశ్రయించినందుకు మహిమలో నివసించే అవకాశం ఇచ్చాను, దాంతో తృప్తిపడు, నీకు అధికారము పదవులు హోదాలు ఉండవు, ఎందుకంటే నువ్వు నన్నే దయ్యమని పిలిచావు. ఇది దేవుని తీర్పు. గనక పరిశుద్ధాత్మ వరాలను అనవసరంగా దూషించకండి, తెలియకపోతే తెలియనట్టు ఉండండి, కానీ మనకే పౌలు కంటే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడకండి. మీకు తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయనే సంగతి అందరికీ నేను చెప్పే సాక్షి, ఏది తప్పకుండా ఉంటుంది. పశ్చాత్తాప పడితే తప్పక క్షమాపణ ఉంటుంది. అది ఆ పాపం చేస్తూ
అదే సిద్ధాంతంలో చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు గద్దింపు ఉంటుంది, కానీ అగ్నిగుండంలోకి పంపడం ఉండదు. దేహముతో మనం చేసే చెడ్డ పనులు ఇదొకటి. ఓకే, కానీ న్యాయపీఠం ముందుకు వెళ్ళాడు కనుక అక్కడి నుంచి ఇక పరలోకమే కానీ నరకం ఉండదు. తప్పకుండా క్షమిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.